మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు. నవమి వరకు మొత్తం 9 రోజులు దేవీ నవరాత్రులు. 10వ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. రాత్రి అంటే అమ్మ అనే అర్థంతో నవరాత్రులుగా పిలుస్తారు. ఆ భావంతోనే అమ్మను 9 రోజులు రోజుకొక్క అవతారమూర్తిగా అలంకరించి ఆ దేవిని సేవించి 10వ రోజు విజయదశమి పండుగను చేసుకుంటారు. కొందరు ఈ పండుగను మొదటి 3 రోజులు పార్వతీదేవికి, తరువాత 3 రోజులు లక్ష్మీదేవికి, తరువాత 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు. దసరా నవరాత్రులలో ఈ కథ విన్నా చదివినా చెప్పినా జన్మల పాపాలు పోతాయి, మీరు కోరిన కోరికలు తీరతాయి. ఆ కథేంటో తెలుసుకుందాం. దైత్యవంశానికి ఆశాదీపంగా జన్మించిన మహిషాసురుడు మరణం లేని జీవనం కోసం మేరుపర్వత శిఖరం చేరి బ్రహ్మదేవుని గురించి ఘోర తపస్సు ప్రారంభించాడు. ఈ విధంగా కొన్ని వేల సంవత్సరాలు ఏకాగ్రతగా తపస్సు చేశాడు. మహిషాసురుని ఘోర తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, మహిషాసుర, ఇంకా తపస్సు చాలించి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. దానికి మహిషాసురుడు, పితామహ, నేను అమరుణ్ణి కావాలి, నాకు మరణం లేని జీవితాన్ని ప్రసాదించు అని కోరాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, మహిషాసుర, పుట్టిన ప్రాణి మరణించక తప్పదు, మరణించిన ప్రాణి మళ్లీ పుట్టక తప్పదు. జనన మరణాలు సకల ప్రాణకోటికి సహజ ధర్మాలు. మహాసముద్రాలకు మహాపర్వతాలకు కూడా ఏదో ఒక సమయంలో వినాశనం తప్పదు. ప్రకృతి విరుద్ధమైన నీ కోరిక తీర్చటం అసంభవం, మరే వరమైనా కోరుకో అంటాడు. అప్పుడు మహిషాసురుడు, విధాత, అల్పమైన కోరికలకు ఈ మహిషాసురుడు ఆశపడడు. సరే, ఆడది నా దృష్టిలో అబలా, ఆమె వల్ల నాకే ప్రమాదమూ రాదు, కాబట్టి పురుషుడు చేతిలో నాకు మరణం రాకుండా అనుగ్రహించు అని కోరాడు. దానికి బ్రహ్మదేవుడు సరే అని వరమిచ్చి వెళ్తాడు. బ్రహ్మదేవుడి వరం వల్ల వరగర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోర యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్రపదవిని చేపట్టాడు. వెంటనే దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకోగా త్రిమూర్తుల క్రోధాగ్నిలో నుండి ప్రకాశవంతమైన తేజం పుట్టి ఆ తేజం ఒక స్త్రీ రూపమై జన్మించింది. శివుని తేజస్సు ముఖముగా, విష్ణు తేజస్సు బాహువులుగా, బ్రహ్మ తేజస్సు పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 18 బాహువులు కలిగి ఉంది. ఆమెకు శివుడి శూలము, విష్ణువు చక్రము, ఇంద్రుడి వజ్రాయుధము, వరుణదేవుడి పాశము, బ్రహ్మదేవుడి అక్షమాల కమండలము, హిమవంతుని సింహమును వాహనంగా ఇచ్చారు. ఇలా సర్వదేవతల ఆయుధములు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన పోరు చేసింది. మహిషాసురుడి తరపున యుద్ధం చేస్తున్న ఉదద్రుడు, మహాహనుడు, అశులోముడు, భాస్కలుడు, బేడాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసురుడితో తలపడింది. ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహము శత్రువులను చీల్చి చెండాడింది. దేవితో తలపడిన అసురుడు భీకరంగా యుద్ధం చేసి చివరకు మహిషి రూపంలో ఉన్న దేవి చేతిలో చంపబడ్డాడు. ఈ విధంగా అప్పటి నుండి మహిషాసురుడిని సంహరించిన దినము దసరా పండుగగా ప్రజలు జరుపుకుంటారు. ఈ దేవీ నవరాత్రులలో ఈ పవిత్రమైన కథ విన్నా చదివినా చెప్పినా అన్ని పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. అనుకున్న కోరికలు తక్షణం నెరవేరుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.